హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు హరివిల్లు ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం రైతులకు మరో వారం అందించింది అదే సిహెచ్సి ఫామ్ మిషనరీ స్కీమ్ కింద సబ్సిడీ ఆఫర్ చేస్తుంది ఈ స్కీమ్ కింద ఎవరైనా సబ్సిడీతో అగ్రికల్చర్ మిషనరీ కొనుగోలు చేసి వాటిని రైతులకు అద్దెకి ఇవ్వాలన్నమాట ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఈ స్కీమ్ గురించి తెలుసుకునే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బిల్లైకాను క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ రూపంలో నా లేటెస్ట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క వ్యవసాయ పరికరాలకు అవసరమైనటువంటి రుణంను ఎనభై శాతం వరకు సబ్సిడీ పొందవచ్చు ఈ యొక్క స్కీమ్ ద్వారా దీనికోసం లబ్ధిదారులు కస్టమ్ హైరింగ్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవాలి వీటి ద్వారా రైతులకు అధునాతన అగ్రికల్చర్ మిషనర్ అద్దెకు ఇవ్వటం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క సెంటర్లను అగ్రికల్చర్ మిషనరీ బ్యాంకుగా చెప్పుకుంటారు లబ్ధిదారులు ఒక బ్యాంకును ఏర్పాటు చేసుకోవచ్చు వారికి కేంద్ర ప్రభుత్వం నుండి సబ్సిడీ అందిస్తుంది రైతులకు ఎవరికైనా అగ్రికల్చర్ మిషనరీని అద్దెకి ఇవ్వచ్చు ఇది సుమారు ఒక ఐదు కిలోమీటర్ల లోపల నుండి ఇరవై కిలోమీటర్ల లోపల వరకు ఎవరికైనా అద్దెకి ఇవ్వచ్చు ప్రైవేటుగా సిహెచ్సి సెంటర్ను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తే కేంద్ర ప్రభుత్వం మీకు అయ్యే ఖర్చులో నలభై శాతం మాత్రమే డబ్బులు ఇస్తుంది ఈ మిషనరీని రెంట్కి ఇచ్చిన తర్వాత వచ్చేటటువంటి అద్దెను నిర్ణయించుకునే వెసుల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఈ మిషనరీలు తీసుకుంటారో వాళ్ళకే కల్పించింది కాబట్టి దీనివల్ల ఎంతగానో ఆదాయం ఉందని కూడా చెప్పవచ్చు ఈ యొక్క స్కీమ్ గురించి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను దానిలోనే మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి మీకు స్కీమ్ గురించి ఇతర విషయాలు అనేది కూడా దానిలో ఉన్నవి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై